అసలు చిన్న పిల్లోని ఆంధ్రాలో ఉన్నటువంటి చిన్న పిల్లోని అడిగినా గానీ స్కిల్ స్కామ్ గురించి మేము చెప్పనవసరం లేదు. చిన్న పిల్లోని అడిగినా గానీ చెప్పే స్టేజ్ లోకి వెళ్ళిపోయింది, అందరికీ క్లియర్ కట్ గా వెళ్ళిపోయింది. అంటే మీడియా ద్వారానే అవనండి, సోషల్ మీడియా. ఇప్పుడు ఏంటండి, చిన్న పిల్లలకు కూడా ఆలోచన జ్ఞానం శక్తి పెరిగిపోయింది. ఒకప్పుడు కాదు, ఒకప్పుడు జనాలు పిచ్చోళ్ళు అది దానోళ్ళు అంటే వాళ్ళకేం తెలియదు అది. ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా ఉంది, ఈ జనరేషన్ ఫాస్ట్ జనరేషన్లో ఎవరు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు నాడు నేడులో స్కూల్స్ ఎవరు డెవలప్ చేశారు, అమ్మఒడి ఎవరు ఎత్తున్నారు, వాళ్ళకి గోరుముద్ద ఎవరు పెడుతున్నారు, అవన్నీ తెలుసు చిన్న పిల్లలతో సహా తెలిసిపోయింది. ఏంటి అంటే పాత గవర్నమెంట్లో ఇప్పుడు మనకి ఈ గోరుముద్ద కింద పెట్టిన డబ్బులు ఇవన్నీ ఇలాంటివన్నీ చేయకుండా ఈ డబ్బులన్నీ పలానా పవన్ కళ్యాణ్ను మరియు నారా చంద్రబాబు నాయుడు ప్లస్ ఇక అనుచర గణం మొత్తం కలిసి పంచుకొని తిన్నారు. వాళ్ళేమో అట్లా తిన్నారు కాబట్టి ఆ విధంగా జైలుకి వెళ్ళారు. జగనన్న నిజాయితీ కలిగినోడు, నీతిమంతుడు, మన కడుపు చూశాడు కాబట్టి ఇంతకుముందు పురుగులన్నా నీళ్ల చారులు అట్లా ఉండే భోజనాలు మీకు తెలుసు. నేను తిన్నాను, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినోడు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివి పైకి వచ్చినోడే. అదే గవర్నమెంట్ స్కూల్లో మాకు పెట్టినప్పుడు కూడా అదే నీళ్ల చారు, దాన్ని ఏమంటారంటే సాంబార్ అనేవాళ్ళు, రసం పప్పుచారు అనేవాళ్ళు, ఇట్ట అనేవాళ్ళు కానీ నీళ్లే నీళ్ల చారులా పోసేవాళ్ళు, పురుగులు పైకి తేలేయి, పురుగులన్నీ తీసి పక్కనేసి తిని పెరిగిన వాళ్ళం. అలాంటిది ఇప్పుడు గోరుముద్ద అని చెప్పి రోజుకు ఒక మెను లెక్కన భోజనం పెడుతున్నాడు. అంటే ఏంటి, వీళ్ళకి పెట్టిన జగనన్న వీళ్ళకి నిజాయితీ నీతితో వీళ్ళకి ఆహారాన్ని కల్పించాడు. వాళ్ళు ఏం చేశారంటే ఆ ఈ ఆహారానికి ఇచ్చే డబ్బులన్నీ వాళ్ళు తిన్నారనేది పిల్లలకు కూడా అర్థమైపోయింది. అందరూ గమనించండి, పిల్లలకు కూడా అర్థమైపోయింది. ఇంకా ఏ విధంగా దాయాలని చూస్తున్నారు, ఏ విధంగా మభ్య పెట్టాలనుకుంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు అరెస్టుకి జగన్ అన్నకి అసలు ఏ విధమైనటువంటి సంబంధమే లేదు. ఎందుకనంటే స్కిల్ స్కామ్ అనేది జిఎస్టీ బయటపెట్టింది. ఎక్కడ పూనాలో ఉన్న డిజైన్ టెక్ అనే కంపెనీ మీద దాడి చేసినప్పుడు వాళ్ళ దగ్గర దొరికిన ప్రూఫ్తో వాళ్ళు రాశారు సిఐడికి లెటర్. ఏమని సిఐడికి ఏమని రాశారు లెటరు, అయ్యా మీ 371 కోట్లు దారి మళ్ళీని ఎటుపోతనే తెలియదు, చూసుకోండి అని చెప్పి వాళ్ళు పెట్టిన దీనికి ఈ మొత్తం సిఐడి చేసింది. అది జగనన్న అనడానికి అసలు ఆస్కారమే లేదు. కానీ ఈ పావలా కళ్యాణ్ ఏం లేదండి ఆక్రోశం. మరి నేను ఇంకొక వేలో కూడా ఆలోచించా, ఈ జగనన్న మీదే ఎందుకు ఇతనికి ఎంత ద్వేషభావం అని అంటే, జగనన్న ఒక పవన్ కళ్యాణ్ అలాంటి వాళ్ళు ఒక 4-5 కలిస్తే వాళ్ళ స్మార్ట్నెస్ జగనన్నకు ఉంటుంది, తెలుసో తెలీదు. అంత నీట్గా అంత జెంటిల్మెన్ లాగా ఉంటారు, జెంటిల్మెన్ లుక్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ లాగా హెయ్ 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 ఈ అవతారాలు ఈ వేషాలు నీట్ అండ్ డిగ్నిఫైడ్ జెంటిల్మెన్ అంటే జగనన్న అట్లా ఉంటాడు. అదొకటి అయ్యి ఉండొచ్చు. ఇంకొకటి నేను ఇంకోటి ఆలోచించా, అతను బర్త్డే రోజున రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు సెప్టెంబర్ 2. నేను అది కూడా ఒకసారి ఆలోచించా, అంటే ఈ విధంగా కూడా ఆక్రోశం పెట్టుకున్నాడండి. అంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ బర్త్డే కన్నా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి గ్రాండ్గా జరిగిద్ది. సోదరులు గమనించండి, మీకు తెలుసో తెలీదు, ఆంధ్ర మొత్తం ఉన్నది వైఎస్ఆర్సీపీ, మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సెప్టెంబర్ 2ని గ్రాండ్గా చేస్తారు. దేనికి గ్రాండ్గా అంటే నివాళులు అర్పిస్తారు, ఘనంగా నివాళులు అర్పిస్తారు. ఎవరికి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. కానీ ఈ పావలా కళ్యాణ్ బర్త్డే 4-5 జన సైనిక్స్ పిల్లలు వాళ్ళు చేస్తారు. అదే ఆక్రోశం అనుకున్నా నేను. ఏమండి, గవర్నమెంట్ని మేనేజ్ చేసేది జగన్మోహన్ రెడ్డి అని మీరు చెప్తున్నారు, కానీ ఈ జనాలు అందరూ ఏమనుకున్నారంటే ఫస్ట్ కేసు పెట్టగానే ఏముంది, మా బాబుకి హైకోర్టు ఉంది, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు ఉంది,
ఏదైనా మేనేజ్ చేయగల క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి కంట్రీలో ఎవరు అంటే న్యాయ వ్యవస్థని మేనేజ్ చేయగలిగేది నారా చంద్రబాబు నాయుడని ప్రజలు గంటాపాదంగా చెప్పారండి కానీ ఈ రోజు బలమైన సాక్ష్యాలు ఉండటం వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు పొప్పులు ఉడకట్లేదు కానీ లేకపోతే నారా చంద్రబాబు నాయుడు అనేవాడిని న్యాయ వ్యవస్థ ద్వారా అంత ఈజీగా మనం ఏం చేయలేము ఆధారాలు అంత బలంగా ఉన్నాయి కాబట్టి ఆయన ఈ రోజు మూడు పిటిషన్లు డిస్మిస్ చేయడం జరిగింది హైకోర్టులో అలాగే సుప్రీంకోర్టులో వచ్చేసి క్వాష్ పిటిషన్ కూడా సుదీర్ఘ వాదనలు ఉందండి సుప్రీంకోర్టు ఇది ఇంత అవసరం లేదు యాక్చువల్గా కానీ సుదీర్ఘంగా వాదనలు విని నారా చంద్రబాబు నాయుడు గారి లాయర్ని మీకు ఇంకా ఎంత టైం కావాలి అని మళ్ళీ జడ్జి అడిగారు నాకు గంట అన్నాడు సరే గంట తీసుకో కానీ మీరు ఇంత పొడిగించడం కరెక్ట్ కాదు మీరు సమయం ప్రజల సమయం వృధా చేస్తున్నారు పొడిగిస్తున్నారు అని గౌరవ కోర్టు వారు ఈ లాయర్ గారిని అంటడం జరిగిందండి అంటే దాంట్లో ఆయన పసలేదు ఆ లాయరు ఎన్ని రకాలుగా వాదించి ఒకటండి సింపుల్గా నేను ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ని కానీ తెలుగుదేశం పార్టీని కానీ ఈ దీనిలో అవినీతి మేము చేయలేదు దీంట్లో ఈ కేసులో అవినీతి లేదు అని మాట చెప్పుకోకుండా మీరు 17(1)(a) ప్రకారం అరెస్ట్ చేయలేదు లేదా గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఎఫ్ఐఆర్ చేయలేదు నేను అవినీతి చేయలేదు అని పదం చెప్పలేకపోతున్నారు ధైర్యంగా ఎందుకంటే వాళ్ళకంత ధైర్యం లేదు అన్ని ఆధారాలు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి మీరు నేను అవినీతి చేయలేదు అనుకోకుండా నేను సక్రమంగా నన్ను అరెస్ట్ చేయలేదు అంటున్నారు అంటే మీరు అవినీతిని ఒప్పుకున్నారు కానీ చట్టంలో ఉన్న ఒక లూప్ హోల్ని పట్టుకొని మేము బయటపడాలని ప్రయత్నంలో ఉన్నారు తప్ప మీరు ప్రజలకి మేము అవినీతి చేశామని ఒప్పుకుంటున్నారు ఇవాళ చెప్పాలంటేనండి ఆ మూడు పార్టీలు కలిసినా కానీ అసలు కనీసం వాళ్ళ కనీసం మళ్ళీ 20-10 సీట్లు కూడా రావుగా ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రి అవ్వాలంటే కనీసం 51-52% రావాలి కదా వాళ్ళకి ఇవాళ 175 సీట్లు ఉండేవి కనీసం 86-90 సీట్లు వస్తాయి కదా గవర్నమెంట్ ఫామ్ చేసేది అన్ని సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి అసలు రావు కదా ఇవాళ నేను ముఖ్యమంత్రి అనేది చించుకునే సీఎం అనే మాట పవన్ కళ్యాణ్ నోటుకుంటూ వస్తుంది మీరు గమనించండి రేపు పొద్దున్న సీట్లు పంపకాలు చేస్తారు పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తారండి ఎన్ని సీట్లు ఇస్తారు మా ఇస్తూ 25-30 సీట్లు ఇస్తారు 175 సీట్లలో ఈ 25-30 సీట్లతో నువ్వు గెలిచేయన్ని ఇవన్నీ పెట్టుకొని నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయగలవా అక్కడ తెలుగుదేశానికి వచ్చేయన్ని ఇవన్నీ లెక్కేసుకోండి ఎందుకంటే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ పార్టీలతో కలవదండి వీళ్ళంతా మోసాలు అబద్ధాలు చెప్పుకునే పార్టీలు ఇవన్నీ వీళ్ళతో కలిసి పార్టీని ఇబ్బంది పెట్టుకునే పరిస్థితుల్లో ఇవాళ మోడీ గారు లేరు ఇవాళ ఎన్నికలు భ్రమ కల్పిస్తున్నారు ప్రజలకి మేమంతా కలిసి ఉంటే మేము గెలిచేస్తాం అది ఇదని గెలిచేది ఏమి లేదు 2024లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు రెండోసారి ఎందుకంటే ఆయన విధానం ఆయన పట్టుదల ఆయన పద్ధతులు ఎవ్వరికీ లేవండి రాష్ట్రంలో ఏ పార్టీలో కూడా లేరు ఇవాళ మాట్లాడే సమయత ఉండాలండి ప్రజలతో కానీ నాయకులతో కానీ అధికారులతో కానీ మాట్లాడే సమయత ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ మన లోకేష్ గారు ఏమంటున్నారు ఎవరి కాళ్ళు మేము ఎర్ర బుక్ పెట్టుకున్నాం రాసుకున్నాం మీ అంత చూస్తాం మీ ఆళ్ళని చూస్తాం డీజీపీ అని చూస్తాం లేకపోతే ఇంకోటి ఇంకా సిఐఎం చూస్తాం అని చూస్తాం అందరు పేర్లు రాసుకున్నాం అంటున్నారు అదండి పరిపాలన దక్షత అనేది ఇవాళ మీరు ఆలోచించండి ప్రజలందరూ చూస్తున్నారు మేము పుస్తకం పెట్టుకుని రాసుకునే దేనికి కక్షల కార్పణ్యాలు తీర్చుకోవటానికే ఏ ఆ మాత్రం జగన్మోహన్ రెడ్డిని అనలేరా ఇప్పుడు అధికారులు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీ అంత చూస్తాం అనవచ్చుగా మరి ఎవళ్ళంత చూడరు ఆయన ఆయన ఒకటే అంటాడు నీతి నిజాయితీ చేయండి ప్రజలకు చేరువు అవ్వండి ప్రజలు ఇవాళ ఏ పాలన అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజల వద్దకు తీసుకొచ్చి ప్రజల సంక్షేమ పాలన అందించారు ఇవాళ ఇంటి వద్దకే పరిపాలన తీసుకొచ్చిన ఘనత ఎవరిదండి సచివాలయ వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ కానీ తీసుకొచ్చి పేద ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా అన్ని ఇంటికి తీసుకొచ్చిన ఘనత ఎవరిదండి మన జగనన్న ఆరోగ్య సురక్ష పెట్టారు నిజంగా ప్రజలు బారులు తీరుతున్నారు ఇవాళ చిన్న జబ్బుని కూడా డిసైడ్ చేసి ఏదంటే టెస్ట్ ఆ టెస్ట్ ఉంటేనే వాళ్ళకి సరైన వైద్యం జరుగుతుంది మరి వీళ్ళు కార్పొరేటర్ వస్తూ హాస్పిటల్కి వెళ్ళి ఆ టెస్టులన్నీ చేయించుకొని మరి వద్దు మా వైద్యం చేయించుకునే విధానం ప్రజల్లో ఉందా నిజంగా లేదు ఎందుకంటే ఆ చేయించుకునే విధానం లేకనే చాలామంది వీళ్ళంతా అసత్య ప్రచారాలు చేస్తున్నారండి చట్టం తన పని తాను చేసుకుంటుంది పాపం పండింది అన్నమాట తను చేసిన పాపాలకి పాపం పండింది ఆ రోజు అనేక రాష్ట్ర ఖజానాని ఎంతో దోచుతున్నాడు ఈరోజు ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు ఏమీ ఎవరికి ఫేవర్ చేయదు ఎప్పుడు అంటే తనైతే ఒక తన సామాజిక వర్గం చేత అప్పట్లో ఒక గత 3 సంవత్సరాలుగా తను బాగానే మేనేజ్ చేశాడు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు
తన చక్కగా సిబిఐ కోర్టుకి ఇచ్చేశారు వాళ్ళే అన్ని చూసుకుంటున్నారు ఈ రోజు హైకోర్టు కూడా తనని పిలిసని కొట్టేసింది అన్నమాట అంటే దీని మాట అర్థమైపోతుంది చంద్రబాబుకి ఇంకా తన జీవితాంతం ఉండాల్సి వస్తుంది రెండు రోజుల్లో వాళ్ళ కొడుకు నారా లోకేష్ కూడా జైల్లోకి వెళ్ళడం ఖాయమండి ఈ స్థాయి అంత అన్నావు ఆయన స్థాయి ఏంటో తెలుసా సోనియా గాంధీ గారి ముందు నుంచోని ఐ యామ్ జగన్ జగతి పబ్లిషర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అని పరిచయం చేసుకున్నటువంటి వ్యక్తి వాదార్పు యాత్రకి ఆవిడ పర్మిషన్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టి వైఎస్ఆర్సీపీ మొదటిసారి ఎన్నికల్లో 67 సీట్లు కొట్టి అయినప్పటికీ 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నా గానీ మీ దత్త తండ్రి చెక్కు చెదరకుండా ఉండి 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి అవ్వా తాత ప్రతి ఒక్క శ్రామికుడి కష్టాలను స్వయంగా చూసి విద్యార్థుల బాధలు విని అనేక సంక్షేమ పథకాలను సృష్టించిన స్థాయి అతనిది కనీసం నువ్వు 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలిగేటువంటి సమర్థత నీకుందా ఆయన స్థాయి గురించి మాట్లాడుతున్నావు నువ్వెంత అన్నావు 151 సీట్లు కొట్టగలిగినటువంటి పరిస్థితి ఆయన స్థాయి సీఎం కనీసం నువ్వు ప్రతిపక్ష నేత కాదు కదా ఒక ఎమ్మెల్యే కూడా లేదు కనీసం అసెంబ్లీ గేట్ తాకేటువంటి పరిస్థితి లేని స్థాయి నీది అసెంబ్లీలో సింహాసనం మీద కూర్చునేటువంటి స్థాయి జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారిని అంటానికి మీకు మీ దత్త తండ్రికి లోకేష్ మీ తమ్ముడి గారికి ఏ పరిస్థితుల్లోనూ ఏ మాట సరిపోదు అంటే తెలుసుకోవాలని చెప్తున్నాను 151 సీట్లు మీరు ముగ్గురు కాదు ఇంకా మీకు తోడున్నాయి కదా బీజేపీ సిపిఐ సిపిఎం ఈ పార్టీలు ఎన్ని కలిసినా మేము ఒకే జెండాతో వస్తాం ఒకే నినాదంతో వస్తాం ఇచ్చిన మాట కట్టుబడతాం ప్రతి అవ్వా తాత ప్రతి అక్క చెల్లి ప్రతి విద్యార్థికి మేము తోడున్నామని అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి వారికి ఎటువంటి హాస్పిటల్స్ అంటే మెడికల్ కాలేజీలు కూడా ఇప్పటివరకు మీ దత్త తండ్రి ఏం కట్టాడు 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశారు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేశారు అది ఆయన స్థాయి